వారు నాకు యాజకులగనట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడిదూడను కళంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిపిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగీని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలెను. అహరోనునకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపబడవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తలమీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళ్యమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాని ప్రోక్షించవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయములను దేనికి అది విడతీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలను వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడిచెవుల కొనమీదను వారి కుడిచేతి బొటన వ్రేళ్ల మీదను వారి కుడికాలి బొటన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తంలోనూ అభిషేక తైలములోనూ కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజము మీద వపను రెండు మూత్రగ్రంథులను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన ఒక భక్ష్యమును యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనూ వాటినన్నింటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీవంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనిదియు
అతని కుమారుదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇస్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకును అగును. అది ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలుల్లో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును. వారు అభిషేకం పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసంలోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఇండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడిను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా నుండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను ప్రతి దినము ఉదయమందు 1 గొర్రెపిల్లను సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 3/4 నూనెతో కలిపిన 1/10 వంతు పిండిని పానీయార్పణముగా 3/4 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పించవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబడి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇస్రాయేలీలను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇస్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడునై ఇందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైన యెహోవాను.